బెంగళూరులో రేవ్ పార్టీకి వెళ్ళింది. అయితే నేను వెళ్ళలేదు అని చెప్పింది. అదే టైంలో హైదరాబాద్ లో ఒక ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నాను అని చెప్పింది. అయితే సినీ నటి హేమ చెప్పిందేంటి, వాస్తవానికి జరిగిందేంటి, హేమ చెప్పిన అబద్ధాలేంటి? బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ జీఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీకి సినీ నటి హేమ అటెండ్ అయ్యారంటూ కన్నడ మీడియా కోడై కూసింది. ఆ పార్టీకి తాను వెళ్లనే వెళ్లలేదన్నారు సినీ నటి హేమ. తాను హైదరాబాద్ లోనే ఉన్నానని, ఓ ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నానని ఆమె చెప్పారు. అదంతా ఫేక్ న్యూస్, నమ్మద్దంటూ నవ్వుతూ చెప్పారు. తన మాటలకు సాక్ష్యంగా ఓ వీడియోను కూడా విడుదల చేశారు. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. అయితే హేమ రేవ్ పార్టీకి వచ్చారంటూ బెంగళూరు పోలీసులు ఫోటోలు రిలీజ్ చేశారు. రేవ్ పార్టీకి తాను వెళ్లలేదంటూ హేమ చేసిన వీడియోలో ఏ డ్రెస్ తో ఉన్నారో, బెంగళూరు పోలీసులు విడుదల చేసిన ఫోటోలోనూ అదే డ్రెస్ లో కనిపించారు. డ్రెస్ మ్యాచ్ అయింది, హేమ మాటలు తూచయ్యాయి. ఇది అబద్ధం నెంబర్ వన్. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఇదెట్టా సాధ్యం అంటున్నారు జనం. బెంగళూరులో హైదరాబాద్ లో ఒకే టైంలో ఒకే డ్రెస్ లో హేమ ఎట్టా కనిపిస్తారబ్బా, ఆమె చెప్పింది అబద్ధం కాదా అంటున్నారు. ఇక హైదరాబాద్ ఫామ్ హౌస్ లో ఉన్నానంటూ హేమ రిలీజ్ చేసిన వీడియోలో బ్యాక్గ్రౌండ్ ను కాస్త జాగ్రత్తగా చూడండి. అక్కడున్న చెట్లను చూశారు కదా, ఇక్కడ సీన్ కట్ చేస్తే హేమ వీడియో చేసిన చెట్టు బెంగళూరు ఫామ్ హౌస్ లో ఉంది, హైదరాబాద్ లో కాదు. ఇక దీంతో పాటు కెమెరాను ఇంకాస్త పక్కకు తిప్పితే బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ సెట్టింగ్ ను కూడా చూడొచ్చు. ఇది చెవులో పూలు కాదు చెట్లు పెట్టడం అంటున్నారు బెంగళూరు పోలీసులు. ఆమె హైదరాబాద్ లో కాదు బెంగళూరులోనే ఉన్నారని అక్కడి పోలీసులు ఆధారాలతో సహా బయట పెట్టారు. ఇది హేమ చెప్పిన అబద్ధం నెంబర్ టూ. రేవ్ పార్టీ గురించి మీడియా చెప్తేనే ఆ విషయం హేమ మేడంకు తెలిసిందట. ఇది హేమ చెప్పిన మూడో అబద్ధం. అందరు ఫోన్లు చేస్తున్నారు మీడియా వాళ్ళందరూ, థ్యాంక్ యూ సో మచ్, నన్ను అడిగి మీరు ఇది చేస్తున్నందుకు. మీరు మాత్రం అడగకపోతే నాకు అసలు తెలిసేదే కాదు. కేసు లేదు గీసు లేదు, అసలు నన్ను ఎవరు పట్టుకోలేదు. ఇది కూడా హేమ చెప్పిన మాటే. థ్యాంక్ యూ సో మచ్, నేను ఇక్కడే ఉన్నాను హైదరాబాద్ లో, నేను హ్యాపీగా ఉన్నాను, నన్ను ఎవరు పట్టుకోలేదు, నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఓకే, ఇది హేమ చెప్పిన నాలుగో అబద్ధం. రేవ్ పార్టీ కేసులో హేమను అదుపులోకి తీసుకుని బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు విచారించారు. ఆ దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఇక ఫామ్ హౌస్ గేటు నుంచి తెల్లటి ముసుగు వేసుకుని హేమ వెళ్లిపోతున్న దృశ్యాలు. ఇలా అబద్ధాలు చెప్పడంతో హేమపై బెంగళూరు పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్తున్నారు. పోలీసులు కస్టడీలో ఉండి పక్కకు వెళ్లి వీడియో తీసి మీడియాకు పంపి తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారని, హేమపై పోలీసులు ఆగ్రహంగా ఉన్నారని సమాచారం. హేమ చర్యపై అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఆమె చేతిలో ఉన్న సెల్ఫోన్ లాక్కున్నారని తెలుస్తోంది. రేవ్ పార్టీలో పాల్గొన్న హేమను ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు విచారించారు. ఇక గతంలోనూ అనేక వివాదాల్లో హేమ పేరు మారుమోగింది.